మంత్లీ మీరు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ మీకు విజిటింగ్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఐడి కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మీకు 10000 రూపాయస్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా లీగల్ గా కంపెనీ అనేది మీకు ఒక అగ్రిమెంట్ లో ప్రొవైడ్ చేస్తుంది. అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, కంపెనీ యొక్క వివరాలను కూడా కంపెనీ నుంచే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ద్వారా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కంపెనీకి సంబంధించిన టోటల్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అని చేస్తున్నాను. ఒకసారి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఐఎస్ఓ సర్టిఫైడ్ కావచ్చు, అలాగే లొకేషన్ కి సంబంధించినటువంటి టోటల్ ప్లానింగ్ కూడా మీకు డిస్ప్లేలో కనబడుతున్నాయి. ఒకసారి డాక్యుమెంట్స్ ని గమనించండి. కాల్ చేసే మొట్టమొదటి 25 మందికి మాత్రమే. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ మళ్ళీ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు మంత్లీ మినిమం 1 లక్ష నుంచి 10 లక్ష రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా 1 రూపాయి పెట్టుబడి లేకుండా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నమాట. చాలా చాలా ఎక్సలెంట్ గా ఈ బిజినెస్ అనేది ఉంది. మీరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 10 లక్ష రూపీస్ వరకు మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అది కూడా ద గ్రేటర్ హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట వద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ని సేల్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. యాదగిరి గుట్ట వద్ద 120 అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. సో వీటిని మీరు సేల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా ఎక్సలెంట్ ప్లానింగ్ తో అన్నమాట. అంటే కస్టమర్ కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే సేల్ చేస్తున్నటువంటి ఏజెంట్ కి కూడా చాలా చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. ఒక సిస్టమాటిక్ వేలో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒక కంపెనీ నేమ్ వచ్చేసి ఎన్సీ డెవలపర్స్ అన్నమాట. ఈ కంపెనీ ద్వారా మీరు మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి, అలాగే కస్టమర్ కి ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి, ఏజెంట్ కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఓవరాల్ గా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో మొట్టమొదటిగా యాదగిరి గుట్ట వద్ద ఉన్నటువంటి 120 అపార్ట్మెంట్స్ కి బెనిఫిట్స్ ఏంటి అంటే 5 ఫ్లోర్స్ అనేది ఉంటుంది. సో హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట వద్ద ఉన్నటువంటి 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ లో ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 4000 స్క్వేర్ ఫీట్స్ లో ఉంటుంది అనమాట. అంటే 600 గజాలు అనమాట. సో ఈచ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక్క పోర్షన్ వచ్చేసి 500 స్క్వేర్ ఫీట్స్ అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ గా 18 గజమ్స్ అనమాట. సో ఇలాంటి ప్లాట్ ని సేల్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 12 లాక్స్ లో ప్రాపర్టీ మీకు వస్తుంది. అంటే కస్టమర్ కి 12 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాపర్టీ అనేది వస్తుంది. కస్టమర్ పేరు మీదనే కంప్లీట్ అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక లాడ్జ్ లాగా కస్టమర్ కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రాపర్టీ అనేది మీ నేమ్ మీద ఉంటుంది, ఎయిదర్ మీరైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంపెనీ అనేది 10 ఇయర్స్ పాటు మీకు అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మీకు 10000 రెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఈ విధంగా 10 ఇయర్స్ వరకు కంపెనీ అనేది మీకు ప్రాపర్టీతో పాటు ఒక అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ప్రాపర్టీతో పాటు ఎవ్రీ మంత్ మీకు 10000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా లీగల్ గా కంపెనీ అనేది మీకు ఒక అగ్రిమెంట్ లో ప్రొవైడ్ చేస్తుంది. అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, కంపెనీ యొక్క వివరాలని కూడా మీకు లాస్ట్ లో డాక్యుమెంట్స్ అన్ని కూడా విజిబుల్ గా ఉంచడం అనేది జరిగింది. ఇలాగా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కేవలం 12 లాక్స్ రూపీస్ కే మీకు ప్రాపర్టీ అనేది దొరుకుతుంది. అలాగే ఏజెంట్ విషయానికి వస్తే కమిషన్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే 10% వరకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఎవ్రీ మంత్ ఏజెంట్ కూడా 5000 రూపీస్ అనేది అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఒక్క ప్లాట్ ని సేల్ చేసినా గానీ 1,20,000 రూపీస్ కమిషన్ తో పాటు ఎవ్రీ మంత్ 10 ఇయర్స్ పాటు కంపెనీ 5000 రూపీస్ అనేది మీకు అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. ఈ విధంగా మీకు ఏజెంట్ కూడా అగ్రిమెంట్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్సలెంట్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఏజెంట్ గా జాయిన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నాయి, మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఏజెంట్ కి ఒక సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఏజెంట్ కోడ్ ని కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. ఈ 12 లాక్స్ ప్రాపర్టీకి కంపెనీ ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే ఒక సోఫా సెట్, డబుల్ కాట్, అలాగే కిచెన్ ఐటమ్స్ అన్ని కలిపి కూడా మీకు 12 లాక్స్ కి కంపెనీ అగ్రిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే కంపెనీ ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంది, కాస్ట్ అనేది ఎక్కువేమో అని అనుకుంటారు, కానీ
ఆ లొకేషన్ లోనే 18 లక్షస్ వరకు ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైస్ అంటే 12 లక్షస్ కే మీకు అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ఇస్తు దానికి ఎవరీ మంత్ 10000 రూపాయస్ అనేది మీకు ఇస్తామని ఒక అగ్రిమెంట్ ఇస్తు అలాగే ఏజెంట్స్ పరంగా చూస్తే 10% కమిషన్ అంటే 120000 రూపాయస్ తో పాటు ఎవరీ మంత్ 5000 రూపాయస్ మీ అకౌంట్ లో డిపాజిట్ చేశారంటే ఈ బిజినెస్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అలాగే కంపెనీ నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తో నేను డైరెక్ట్ గా ఒక 1 అవర్ పాటు మాట్లాడడం జరిగింది సో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది నాకు వివరించడం జరిగింది సో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అంత ఫ్రెండ్లీగా ఉన్నారు సో అలాగే మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏ కాకుండా అంటే తెలంగాణలో ఉండే ప్రాపర్టీస్ ఏ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా మీకు ప్రాపర్టీస్ అనేది చాలా ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర 12 లక్ష రూపాయస్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కంపెనీ నుంచి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అది కూడా HDFC బ్యాంక్ ICICI బ్యాంక్ అలాగే కెనరా బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కేవలం మీరు 3 లక్ష రూపాయస్ అనేది పే చేసేసారు కాబట్టి 3 లక్ష ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఒక ప్రాపర్టీని అనేది పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా తెలంగాణలో మంచి లొకేషన్ లో మీరు అనేది పర్చేస్ చేసుకోవచ్చు మంత్లీ రెంట్ కూడా 10000 రూపాయస్ అనేది మీరు పొందవచ్చు ఇది ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ప్రాపర్టీని మాత్రం పర్చేస్ చేసుకొని మీ ఓన్ పర్పస్ కి కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు సో కంపెనీ నేమ్ వచ్చేసి NC డెవలపర్స్ అంటే నాగ చైతన్య డెవలపర్స్ సో కంపెనీకి సంబంధించిన టోటల్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావచ్చు ISO సర్టిఫైడ్ కావచ్చు అలాగే లొకేషన్ కి సంబంధించినటువంటి టోటల్ ప్లానింగ్ కూడా మీకు డిస్ప్లే లో కనబడుతున్నాయి ఒకసారి డాక్యుమెంట్స్ ని గమనించండి సో కంపెనీ నుంచి మీరు ఎక్సలెంట్ గా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఏజెంట్స్ పరంగా ఎటువంటి డౌట్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు కంపెనీ ఎగ్జాక్ట్ గా ఎవ్రీ మంత్ మీకు కమిషన్ తో పాటు అలాగే మీకు వచ్చేటటువంటి సాలరీ టైప్ లో కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తుంది సో ఇంకో విషయం ఫ్రెండ్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఈ అవకాశం అనేది అందరికీ లేదు కేవలం బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నుంచి కాల్ చేసే మొట్టమొదటి 25 మందికి మాత్రమే అంటే మొట్టమొదటిగా చేసుకునే 25 రిజిస్ట్రేషన్స్ కి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని మీరు కాంటాక్ట్ అవ్వండి 25 నెంబర్స్ లో మీరు ఉన్నారో లేదో అనేది డిసైడ్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా అదే కాంటాక్ట్ నెంబర్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో తప్పకుండా మీరు కంపెనీతో అసోసియేట్ అయ్యి మంత్లీ 10 లక్ష రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ అవకాశాన్ని అనేది మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీ అనేది వినియోగించుకోండి ఎవరికైనా ఆపర్చునిటీ అనేది ఒక్కసారి వస్తుంది ఆపర్చునిటీ వినియోగించుకుంటేనే మీకు మనీ అనేది ఎర్నింగ్ అనేది అవుతుంది సో అలాగే ఫ్రెండ్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఈ ఫామ్ ల్యాండ్స్ ని కూడా మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు అలాగే ఫామ్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయానికి వస్తే నారాయణ్ గేట్ జోగులాంబ టెంపుల్ అలాగే విజయవాడ పీలేర్ దగ్గర కూడా మీకు ఫామ్ ల్యాండ్స్ అనేది ఉన్నాయి ఫామ్ ల్యాండ్స్ దగ్గర వచ్చేసి మీకు గజం కేవలం 333 రూపీస్ కే మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది కానీ ఇక్కడ ఎకరాస్ లో మీకు పర్చేస్ చేసుకోవాలంటే అవకాశం లేదు చాలా మంది పర్చేస్ చేస్తారు కాబట్టి ఒక్కరికి ఒక్క ప్లాట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీరు మిస్ కావద్దు సో అలాగే ఫ్రెండ్స్ NC డెవలపర్స్ అంటే నాగ చైతన్య డెవలపర్స్ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ డాక్యుమెంట్స్ అనేది డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూడండి అలాగే కస్టమర్ కి ప్రొవైడ్ చేసేటటువంటి అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి గమనించండి అంటే ఎవ్రీ మంత్ 10000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నారు కదా ఆ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అలాగే ఏజెంట్ అసోసియేట్ అవ్వాలి అంటే ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మీరు కంప్లీట్ గా డిస్ప్లేలో గమనించవచ్చు సో ఫ్రెండ్స్ అలాగే ప్రాపర్టీ అనేది ఒక్కసారి గమనించండి హైయెస్ట్ క్వాలిటీతో ప్రతి ఒక్క ఐటెం కూడా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా మంచి లొకేషన్ లో చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు 5 ఫ్లోర్స్ అనేది ఉంటుంది చాలా చాలా విశాలంగా ఫ్లాట్స్ అనేది ఉంటుంది కిచెన్ దగ్గర కానీ ఓవరాల్ గా హాల్ బెడ్రూమ్స్ కానీ అలాగే కబోర్డ్ వర్క్స్ తో పాటు మీకు ఫుల్లీ ఫర్నిచర్ ది మీకు 12 లక్ష రూపీస్ కి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇటువంటి ఆపర్చునిటీ అనేది ఏదర్ మీరు ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలన్నా మిస్ కావద్దు అలాగే ఏజెంట్ గా మీరు వర్క్ చేయాలి అని అనుకుంటే కంపెనీతో అసోసియేట్ అయ్యి ఎర్నింగ్ చేయడానికి ఇది బెస్ట్ అవకాశం మంత్లీ మీరు 10 లక్ష నుంచి 15 లక్ష వరకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు కంపెనీ మీకు విజిటింగ్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఐడి కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇంత సపోర్టింగ్ ఇచ్చేటటువంటి NC డెవలపర్స్ తో మీరు అసోసియేట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి డిస్క్రిప్షన్ లో కూడా మీకు నెంబర్ ని ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. కంప్లీట్ డెమో అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అన్నమాట. ఓవరాల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సెపరేట్ గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్ లోకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాంటివి రెండు వస్తాయి. వీటిని మనం మిషన్ కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్ లో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ రెండో వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అన్నమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుంది అన్నమాట. అంటే 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml కావచ్చు. కెపాసిటీని బట్టి ఒక 2-3 అనేది తక్కువ ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. కంపెనీ వాళ్ళు అయితే మనకి కంపల్సరీగా 1 మినిట్ కి 10 పౌచెస్ అనేది ఫిల్ చేసేటట్టుగా చెప్పారు. అలాగే సెకండ్ సైడ్ కూడా అలాగే 1 మినిట్ కి 10 అనేది ఫిల్ చేయొచ్చు. బట్టే 8 అవర్స్ అనేది వర్క్ చేస్తే మనము అప్రాక్సిమేట్లీగా 4000 to 5000 పౌచెస్ అనేది ఫిల్ చేయవచ్చు అన్నమాట. సో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని అలాగే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అయితే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.